కేంద్రంలో కులగణనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తమ అగ్రనేతల్ని రంగంలోకి దించుతోంది ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో అడుగు పెట్టబోతున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు అక్కడి నుంచి సాయంత్రం ఐదున్నరకి బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు అనంతరం నిర్వహించే పీసీసీ సమావేశంలో పాల్గొంటారు అక్కడ పార్టీ నేతలు విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు సూచనలు స్వీకరిస్తారు ఈ సమావేశం కోసం నూట మందికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది పలు రాష్ట్రాల ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ రాహుల్ ఈ కార్యక్రమానికి రావటం కులగణనపై రాహుల్ గాంధీకున్న చిత్తశుద్ధిని తెలుపుతోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఈ సమావేశంలో రాహుల్ గాంధీ గంట సేపు మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గణనను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఎందుకు పెట్టిందో రాహుల్ వివరించనున్నారు రేపటి నుంచి మొదలు పెట్టి కులగణ దేశానికి ఇది ఒక దిక్సూచి అవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అందుకే కులగణకు ప్రాధాన్యం లభించేందుకు కాంగ్రెస్ పార్టీ నేరుగా రాహుల్ గాంధీ రంగంలోకి దించింది